నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంది. వృత్తి ఉద్యోగాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో దెబ్బకొట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చదువులకు సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశీ యానానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలిస్తాయి. మీకు రావాల్సినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతి కదులుతాయి. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. అదే కోణంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, మనం ఎదుగుదలకి మనం వేయవలసినటువంటి అడుగులేంటి, ఈ విషయంలో చాలా దీర్ఘంగా ఆలోచించి నిపుణులతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి సంప్రదించి ఓ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అందులో ఎలాంటి పొరపాటు రాకుండా జాగ్రత్త పడతారు. నూతనమైనటువంటి వ్యాపార సంబంధమైన విషయాలను మీరు ప్రారంభించినప్పటికీ అవి ఆరంభంలో బాగున్నప్పటికీ తర్వాత వాటి వల్ల అనుకూలమైన ఫలితాలు ఉండవు. అనవసరమైనటువంటి పని చేశామే అనేటువంటి భావన మీలో కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం, అనుభవగ్రహ సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం అని చెప్పి నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు విని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని సన్నిహితులైనటువంటి మిత్రుల్ని దూరం చేసుకుంటారు. అందుకని చెప్పుడు మాటలు వినకుండా మీ కళ్ళతో చూసి వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలో కూడాను ఆర్థికంగా చాలా పొదుపుగా వ్యవహరిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు. పొదుపు యత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఏది ఏమైనా సంతానానికి సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్ళ అవసరాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలని నిర్ణయించుకుంటారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన అంశాల్లో అదృష్టం వరిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, మీ మీద ఉన్నటువంటి ఒక బాధ్యత తీరిపోతుందని మీరు మానసికమైనటువంటి సంతోషాన్ని, గర్వాన్ని కలిగి ఉంటారు. మంచి సంబంధం కుదరటం వల్ల ఇంట్లో వాళ్ళ ఆనందానికి కూడా హద్దులుండవు, చాలా ఆనందంగా ఉంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడాను చాలా విధి విధానంగా విశేషంగా మీరు చేయగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ కార్తీక మాసంలో మహాతీర్థం పొడితోటి, సిద్ధగంధంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. అదేవిధంగా యజ్ఞ భస్మంతో కూడాను స్వామివారికి అభిషేకం చేయాలి. అందువల్ల మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అధికార ప్రాప్తి లేక ఉద్యోగ ప్రాప్తి సంభవిస్తుంది. ప్రతి కోణంలో కూడా వంకలు పెట్టే వాళ్ళు ఎవరున్నారో, విమర్శలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దగ్గరికి దాన్ని కూడా పక్కన పెడతారు. ఉత్సాహంగా ఏదైనా పని చేయాలని చెప్పి ప్రారంభిస్తే అది అయ్యేది కాదు, పెట్టేది కాదు, ఎవడు మనకు సహకరించరు, ఈ రకమైన విషయాలు మాట్లాడుతుంటారు. ఇది ఒకసారి కాదు, ఎన్నిసార్లు ఎన్ని రకాల ప్రపోజల్స్ పెట్టినా మిమ్మల్ని వెనక్కు గుంజే ప్రయత్నాలు చేస్తారు. ఆ పని సక్సెస్ అవుతుంది, బయటవాడు రూపాయి తింటాడు. ఇది వీళ్ళు చేస్తున్న పని. అంటే బయటవాడికి లాభం చేకూర్చడం కోసం మిమ్మల్ని వద్దని చెప్పని వెనక్కి లాగుతున్నారు. ఇది ఖచ్చితంగా శల్యసారథ్యమే అని చెప్పని మీరు భావించి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకొని అదే విషయాన్ని స్పష్టంగా వాళ్ళ ముఖం మీద మీరు చెప్పగలుగుతారు. అదేవిధంగా ఓ నమ శివాయ భక్తులతోటి, అష్టములు కాతేలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.